హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆ చిట్కా కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కోసం నేను మా చుట్టూ ఉన్నటువంటి మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి నేను తీసుకురావడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అందరికీ నమస్కారం అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతుల జాబితాలో మనం అందరము ఉండాలి అనే మంచి కాన్సెప్ట్తో ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను చాలామందికి ఈ వేసవి కాలమని అని శీతాకాలమని ఇటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను విపరీతమైన దురదలు బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న చిన్న వచ్చి దురదలు రావటం అనేది జరుగుతుంది దానికి అనేక రకమైనటువంటి మెడిసిన్స్ వాడినా సరే ఆ మెడిసిన్ సేపు తగ్గుతుంది తర్వాత మళ్ళీ క్రమేపీ మళ్ళీ వస్తుంది దానికి కారణం ఏంటంటే బాడీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని లోపాలు కొంతమందికి బాడీలో హీట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ హీట్ నుంచి చిన్న కురుపులు రావటం ఆ కురుపుల నుంచి మనకి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది దానివల్ల మనకి మనటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి మనకి వస్తుంటాయి అన్నమాట ఎటువంటి మెడిసిన్ వాడకుండా మన ఇంటి దగ్గర మన చుట్టూ మన మన పల్లెటూరు అయితే పల్లెటూరు టౌన్లో కూడాను మనకి మన చుట్టుపక్కల మన వాతావరణంలో దొరికినటువంటి ఐటమ్స్తో చక్కటి మెడిసిన్ అనేది మనకి లభిస్తుంది అంటే ప్రకృతి ఇచ్చినటువంటి వనమూలికలతో మనము ఒక మెడిసిన్ తయారు చేసుకొని ఆ మెడిసిన్ మనం కానీ అప్లై చేసినట్లగైతే తక్షణమే అంటే మనం ఒక వన్ వీక్ మనకు అంటే మనకి ఎటువంటి కురుపులున్నా సరే ఎటువంటి మచ్చలున్నా సరే ఎటువంటి ఎలర్జీ టైపులు మచ్చలున్నా సరే ఆ మచ్చలను కూడాను ఈ మందు అనేది తగ్గిస్తుంది ఖచ్చితంగా ఈ పగలంతా మనం బయటికి వెళ్తాం కదండి బయటికి వెళ్ళినప్పుడు ఉండదండి ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు మార్నింగ్ పడుకుని లేచినప్పుడు దురదలు పుట్టి విపరీతంగా మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే మన మనకి అసలు మనకి ఏం చేస్తామో తెలియకుండానే గోకేసుకుంటాం దానివల్ల కూడా పుండులు ఏర్పడి చాలా ప్రమాదం ఉందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇది కానీ అప్లై చేసినట్లుగా అయితే తక్షణమే తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడాను దీనివల్ల కలగవు ఈ ఐటమ్స్ అన్నీ కూడాను మనము న్యాచురల్గా నోట్లో నోటికి పడినా సరే నోట్లో పడినా సరే ఎటువంటి ప్రమాదం లేనటువంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను మీరు విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనకి ఆ దానికి కావాల్సిన ముడిసొరకేంటి అంటే ఏ పదార్థాలు కావాలి ఏంటని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఇట్ మనకు కావాల్సింది ఫస్ట్ వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు ముదురు చెట్టు ఉందనుకోండి ముదురు చెట్టుకి పైన పిడుచుల్లాగా ఊడిపోతాయి అనమాట తొక్కలు తోలు ఆ తోలు మనం సేకరించగలిగితే చాలా మంచిది ఎండుది ఎండుది అనమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా వేప చెట్టు తాలూకా బెర్రడు అనమాట ఈ వేప చెట్టు తాలూకా బెరడు ఈ బెరడ్ని మనం సేకరించి ఈ బెరడుని మనం ఏం చేయాలంటే బాగా ఎండబెట్టాలి ఇంకా బాగా ఎండబెట్టాలి నెక్స్ట్ దుచ్చినాకు అంటే మనకి దేవుడి దగ్గర కూడా వీటిని పెడతారండి అంటే మనం తులసాకు తులసాకుతో పాటు ఇది కూడా దుచ్చినాకు అంటారనమాట దీన్ని దుచ్చిన చెట్టు అంటారనమాట దుచ్చినాకు ఇది పువ్వు కూడా ఉంటుంది ఈ పువ్వు కూడాను బాగా ఎండిపో చెట్టుకి ఎండిపోద్ది అనమాట చెట్టుకి ఎండకపోయినా సరే మనం ఏం చేయాలంటే ఇలాగే ఈ రొమ్మలు కట్ చేసి ఈ రెమ్మల్ని బాగా ఎండబెట్టాలన్నమాట బాగా వన్ వచ్చేసరికి ఇది తులసి ఆకులండి తులసి ఆకులు తులసి ఆకుల్ని బాగా వీటిని కూడా ఎండబెట్టాలి ఒక వారం వారం రోజులు కానీ బాగా ఎండబెడితే బాగా ఎండిపోతాయి తులసి ఆకులు ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ తమలపాకు చూడండి తమలపాకు ఫోర్త్ వన్ తమలపాకు ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సీతాపలం చెట్టు ఉంటుంది కదండి సీతాపలం చెట్టు సీతాపలం ఆకులండి ఇవి బాగా అబ్జర్వ్ చేయండి సీతాఫలం ఆకులు సీతాపలం పళ్ళు ఉంటాయి కదండి సీతాఫలం తాలూకా ఆకులు అనమాట ఇవి కూడా బాగా ఎండబెట్టాలి ఇవి నాచురల్గా మనం ఇప్పుడు నోట్లో పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి హాని కానీ చేయనటువంటి ఐటమ్స్ న్యాచురల్గా మన చుట్టూ మన ప్రాంతాల్లో మన మన చుట్టూ వాతావరణంలో మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి మనకు దొరికినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి నెక్స్ట్ యాప బెరడు తీసాం కదండి యాప బెరడుతో పాటు వేప కొమ్మలు కూడా ఈ విధంగా ఈ విధంగా వేప కొమ్మలు కూడా తీసుకొని ఈ వేప ఆకులు ఉంటాయి కదండి ఆకుల్ని ఈ విధంగా ఇవ్వండి ఆకుల్ని ఈ విధంగా తీసేసి మూడు కిల్తో పాటు ఈ మూడు కిలుతో పాటు ఈ విధంగా వేప ఆకులను తీసి మూడు కిలతో పాటు మనం ఎండబెట్టాలి బాగా ఎండబెట్టి ఇది నెక్స్ట్ దీనికి ఇంకా ఇంపార్టెంట్గా యాడ్ చేయాల్సింది ఏంటంటే మనకి బయట దొరుకుతుందండి వేప నూనె అనేది మనకి బయట కామన్గా దొరుకుతుంది షాపులో దొరుకుతుంది ఆ నూనెనైనా వాడచ్చును లేదంటే ఈ విధంగా ఇంగ్రీడింగ్ మనము న్యాచురల్గా తయారు చేసుకుంటే ఇంకా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఐటెం ఏంటి ఫ్రెండ్స్ ఈ విధంగా కర్పూరం అన్నమాట ఇది ఈ కర్పూరం కూడాను ఒక పది నుంచి పదిహేను పీసులు తీసుకోవాలి ముద్ద కర్పూరం దొరుకుతుంది ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు లేదంటే ఈ ఈ కర్పూరం అయినా తీసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇంపార్టెంటు కర్పూరము ఫస్ట్ వన్ కర్పూరము సెకండు వేప నూనె బయట దొరుకుతుంది వేప అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చును వేప నూనె మనకి వేప నూనె కంటే మనం ఈ విధంగా తయారు చేసుకుంటే మంచిది వేప ఆకులు నెక్స్ట్ వేప తాలూకా ఎండు చెట్టు తాలూకా అదే వేప చెట్టు తాలూకా బెరడ్ అనమాట బాగా ముదురు చెట్టు ఉందనుకోండి ఆ చెట్టుకి పైన పెచ్చుల్లాగా తొక్క ఆ తోలు ఉడుతుంది అనమాట ఆ తోలు బాగా ఇంకా ఎండబెట్టి అది గ్రైండర్లో వేసి అదే మన మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి గ్రైండర్ చేసి అదే మిక్సీలో వేసి పేస్ట్ లాగా అనమాట పొడిలాగా పొడిలాగా చేసి ఆ పొడిని మనం ఏం చేయాలంటే నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె అయినా పర్లేదు మరకబెట్టి అంటే కొంచెం వేడి చేసి ఆ వేడిలో ఈ ఈ పొడిని వేసి బాగా కలిపితే ఒక ఒక దిండ్లా తయారవుద్ది ఒక పేస్ట్లా తయారవుద్ది అనమాట ఆ పేస్ట్ని మనకి ఎక్కడైతే దురద పుడుతుందో ఆ దురద ఉన్న ప్లేస్లో మనం అప్లై చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు ఈ విధంగా మనం చేస్తే దురదలు అనేవి ఖచ్చితంగా పోతాయి ఎటువంటి మెడిసిన్ కూడా తీసుకోకుండా న్యాచురల్ రెమెడీతో న్యాచురల్గా మనకు చుట్టూ దొరికే ఐటమ్స్తో మనము ఇటువంటి తయారు చేసుకొని మనము మనకున్న దురదల్ని మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మనము తగ్గించుకోవచ్చు ఇది మంచి రెమెడీ అండి ఈ రెమెడీ మనకి చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ